గూడూరు పట్టణ మున్సిపల్ కమిషనర్ ద్వారా ప్రజలకు మేము ఇచ్చే పిలుపు ఏంటంటే, ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఈ కరోనా మహమ్మారిని తరిమి కొట్టేదానికి ఒక దృఢమైన సంకల్పంతో యుద్ధంలాగా దాని మీద ప్రకటించి ఉన్నారు. ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. కానీ మీడియా ముఖంగా మిమ్మల్ని అందరినీ కోరేది ఏంటంటే, ఎవరిళ్లలోనే వాళ్ళుండి సామాజిక దూరం పాటించి ఈ మహమ్మారిని తరం కొట్టాలంటే మనం ఎంత జాగ్రత్తగా ఉంటామో అదే మనకు అంత మేలు చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఎవరు కూడా ఇంటి నుంచి అవసరమైతే తప్ప, అది కూడా అత్యవసరమైతే తప్ప బయటికి రాకుండా ఇంటిలోనే ఉండి ప్రతి అరగంటకు ఒకసారి సబ్బుతో చేతులు కడుక్కుంటూ, ఒకవేళ మీకు లేని పక్షంలో కూడా ఆ శానిటైజరీ సోపులు మేము అందించేదానికి ముందుంటాము. దయచేసి పరిశుభ్రతను పాటిస్తూ ఈ 14 రోజులు కఠోరమైన దీక్షతోటి ఇంటికే పరిమితమయ్యి ఆ కరోనా మహమ్మారిని తరిమి కొట్టి ప్రపంచ దేశాలకి భారతదేశం యొక్క ఉనికిని, ఐక్యతని చాటి చెప్పాలని ఈ సందర్భంగా కోరుకుంటూ, అదేవిధంగా ఈరోజు గూడూరు పట్టణ ప్రజల అదృష్టం ఏందనంటే, ఒక నిజాయితీ కలిగిన ఆఫీసరు మన పట్టణానికి కమిషనర్గా ఉండడము మన గూడూరు పట్టణ ప్రజల యొక్క అదృష్టంగా భావించవలసిన అవసరం ఉంది. ఎందుకనంటే ఎక్కడైతే పేద ప్రజలు ఉన్నారో వారందరినీ సందర్శించి వారి యొక్క బాగోగులు చూసి ప్రభుత్వ పరంగా వాళ్ళకి అయితే ఏమైతే అందించగలమో తక్షణమే వాటిని అమలు చేసే దిశగా పనిచేసే అధికారి గూడూరు పట్టణ ప్రజలకు దొరకడము నిజంగా మా అందరి అదృష్టము, మీ అందరి అదృష్టంగా చెబుతూ, ఇలాగే ఈ యొక్క మీడియా మిత్రుల యొక్క సహకారం కూడా ఎంతో అమోఘమైనది. ప్రతి ఒక్కరికి ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరొకసారి స్టే సేఫ్, స్టే హోమ్ అని చెప్తూ సెలవు తీసుకుంటూ. వీలైనంత వరకు జనాల రాజ్యం.